రే కోశేస్త, నువ్వు నీ బతుకు. ఫిరాయింపు ఎమ్మెల్సీకి ఘోర అవమానం. వైసీపీ నాయకత్వం ఎమ్మెల్సీగా చేస్తే ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో అనరాని మాటలు అనిపించుకున్నారు. అది కూడా రాజమండ్రి కార్పొరేషన్ సమావేశంలో అందరూ చూస్తుండగానే ఆదిరెడ్డి అప్పారావును గోరెంట్ల నోటుకొచ్చినట్టు దూషించారు. హద్దులు దాటితే కోసేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అప్పారావు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా గోరెంట్లకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా రావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోయారు. ఇటీవల మీడియా సమావేశం పెట్టిన అప్పారావు తాను శాప్ నుంచి నిధులు తీసుకొచ్చానని ప్రకటించారు. ఆ విషయాన్ని కార్పొరేషన్ సమావేశంలో ప్రస్తావించిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నా నియోజకవర్గం పరిధిలోకి రాకుండా నీ పని చూసుకో అంటూ హెచ్చరించారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఉండడానికి తాను ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సవటమనుకుంటున్నావా అంటూ అప్పారావుపై విరుచుకుపడ్డారు. నిధులు తెచ్చే హక్కు ఎమ్మెల్సీగా తనకు ఉందని ఆదిరెడ్డి అప్పారావు కౌంటర్ ఇవ్వడంతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరింత రెచ్చిపోయారు. రేయ్, ఎక్కువ మాట్లాడితే కోసేస్తా, ఉంటే ఉండు లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపో అంటూ విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, వేషాలు వేయకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటూ ఫిరాయింపు ఎమ్మెల్సీని దులిపేశారు గోరెంట్ల. అంతలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా ఆదిరెడ్డి అప్పారావుపై ఫైర్ అయ్యారు. కాసేపు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఫిరాయింపు ఎమ్మెల్సీపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆదిరెడ్డి అప్పారావు మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్సీని చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆదిరెడ్డి అప్పారావుకు సరైన చేష్ట జరిగిందని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు.